వెంగటగిరిలో మున్సిపల్ వర్కర్లకు సన్మాన కార్యక్రమం చేశారు. ఈ సన్మాన కార్యక్రమం ఎంఆర్పిఎస్ ఎంఈపిఎఫ్ ఆధ్వర్యంలో జరిగింది. గత కొంతకాలంగా కరోనాకు సేవలు అందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివని వారు పేర్కొన్నారు. ప్రపంచంలో ప్రస్తుత కరోనా కష్టాల్లో ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి అందరూ గమనిస్తున్నారు. అయితే ఈ ప్రపంచంలో ఉండబడే ప్రజల్ని కాపాడుతుండబడేటటువంటి ముఖ్యమైనటువంటి మూడు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళలో మొదటగా డాక్టర్ల వింగ్. దాదాపు ప్రపంచంలో ఉండబడే ప్రజలందరినీ ఈ కరోనా బాధితుల్ని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరే అంటే డాక్టర్లు. వాళ్ళు ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అది మనందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ప్రపంచంలో ఉండబడేటటువంటి ప్రజలందరినీ కాపాడుతూ ఉండేది తర్వాత వర్గం ఏందంటే పోలీసులు. పోలీసు వారు లేకపోతే ఎంతోమంది ఈ ఇప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దాదాపు కొన్ని కోట్ల మంది ప్రాణ నష్టం జరిగి ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ పోలీసులు లేకపోతే ఆ పరిస్థితులు ఉండేటి కాబట్టి వాళ్ళ ద్వారా దాదాపు ప్రపంచంలో ప్రాణాలంతా కాపాడుకోగలిగాము. అయితే ముఖ్యంగా డాక్టర్లు ఈ యొక్క పోలీసులు వీళ్ళు చేసినటువంటి ఈ సేవలు కంటే పారిశుద్ధ కార్మికులు లేకపోతే ప్రపంచం మొత్తం ప్రజలంతా ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి అనని మా భారతదేశంలో ఉండబడేటటువంటి ఎంఆర్పిఎస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణమాది గారు దీన్ని గ్రహించడం, గుర్తించడం, వాళ్ళని గౌరవించడం అనేది ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లా వెంగటగిరిలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్యంగా మేము కూరగాయలు పంపిణీ చేశాము. అదేవిధంగా శాలువలతో సన్మాన కార్యక్రమం కూడా పెట్టాము. ఎందుకయ్యా ఏంటయ్యా అంటే కృష్ణమాది గారు చెప్పినటువంటి పిలుపు ఏందంటే ఈ భారతదేశంలో దాదాపు డాక్టర్లు ప్రాణాలు పోస్తే పోలీసులు ప్రజల యొక్క ప్రజల్ని కాపాడుతూ ఉంటుంటే పారిశుద్ధ కార్మికులు ప్రాణాలు పోసేటటువంటి డాక్టర్లని అదేవిధంగా ప్రజలు ప్రాణాలు కాపాడేటటువంటి పోలీసులను కూడా కాపాడేటటువంటి ముఖ్యమైనటువంటి దేవుళ్ళు ఎవరే అనంటే భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ పారిశుద్ధ కార్మికులే.